శంకుస్థాపన ప్రాంతానికి వెళ్ళే రోడ్లు ఎలా ఉన్నాయి? నిన్నటిదాకా దుమ్మురేగిన డొంకలు ఎలా మారిపోయాయి? విఐపిలు, వివిఐపిలు, ఎంవిఐపిలకు ఎలా స్వాగతం చెబుతున్నాయి? కరకట్టలు, కాలువగట్లు ఎలా మారిపోయాయి? పాత రోడ్స్ కొత్త లుక్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ లోని రహదారులన్నీ కూడా రాజధాని వైపే అన్నట్టుగా సాగిపోతున్నాయి. అమరావతి శంకుస్థాపన జరిగేటటువంటి ఉద్దండరాయనిపాలెం చేరుకునేందుకు పొలంగట్లు, కరకట్లు, హైవే రోడ్లు అనే తేడా లేకుండా రహదారులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన ముస్తాబు చేస్తున్నారు అధికారులు. ఎక్కడా కూడా లక్షల సంఖ్యలో తరలి వచ్చేటటువంటి జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిద్ధమవుతూ ఉన్నటువంటి రహదారులపై స్పెషల్ ఫోకస్. అన్ని దారులు అటువైపే, గంటల్లో రూపుమారిపోతున్న డొంక రోడ్లు. కరకట్టలు, పొలంగట్లు అన్నీ రాజమార్గాలే. శంకుస్థాపనతో ఉద్దండరాయునిపాలెం చుట్టుపక్కల గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు గతుకుల దారుల్లో అష్టకష్టాలు పడుతూ ఊరు దాటే జనం ఇప్పుడు గతుకుల్లేని రోడ్ల మీద ఒళ్ళు కదలకుండా దూసుకుపోతున్నారు. కార్యక్రమానికి వచ్చే అతిథులు, సామాన్య జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభాస్థలానికి చేరుకునే రోడ్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది యంత్రాంగం. ఉన్నవాటిని విస్తరించటం, అవసరమైన చోట కొత్త వాటిని నిర్మించటం వంటి పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. అల్టిమేట్ చెప్పండి, టోటల్గా దారి ఎక్కడ కాడుకుంటే అక్కడ రోడ్లు వేసేస్తున్నారు. ఒక రకం చెప్పండి, పొలమే షార్ట్ కట్ కానివ్వండి, హైవే రోడ్ కానివ్వండి, ట్రాఫిక్ రావడం కానీ ఈ రోడ్లు అయితే మీరు వచ్చినట్లో 75% వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కత్మార్ రూట్ కరకట్ట అంటే విఐపీస్ వస్తారు, వేరే రూట్ ఉందంటే వాళ్ళు గుంటించి వచ్చినా కానీ హార్డ్లీ 10-15% రిమైనింగ్ మొత్తం తెనాలి నుంచి రాండి, గుంటూరు నుంచి రాండి, విజయవాడ నుంచి రాండి. ఇది హైవే రోడ్ కనుక ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఈ రెండు మిడిల్ వస్తుంది అనమాట, బైపాస్ రోడ్లో ఉంటాను, ఎయిదర్ ఫ్రమ్ విజయవాడ ఆర్ గుంటూరు ఇట్ విల్స్ కమ్ దిస్ ఓన్లీ. అమరావతి వైపు నుంచి తుళ్ళూరు, మంగళగిరి, ఐనవోలు, వెలకపూడి మీదుగా ఉద్దండరాయునిపాలెం వచ్చే వివిధ రహదారుల నిర్మాణం పూర్తవుతోంది. పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమయ్యే 100 అడుగుల రోడ్లను ఇప్పుడు తమ ఊళ్ళో నిర్మించటం, అది రోజుల వ్యవధిలో పనులు పూర్తవడంపై ఆనందంగా ఉంటున్నారు స్థానికులు. మేము ఊహించలేదండి, మా రాజధాని ఈ ఏరియాకి వస్తుందని మేము ఊహించలేదు. అది మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతంలాగా మేము భావిస్తున్నాం. ఈ సిఆర్డీఏ ప్రాసెస్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది, డెవలప్మెంట్ బాగా స్పీడ్గా జరుగుతుంది. అనుకున్న దానికన్నా ముందలే రోడ్లు వెడల్పు చేయడం కానీ, ఈ గ్రామాల్లో రోడ్లు సర్వే కానీ, మొత్తం సిఆర్డీఏ ప్రాసెస్ కూడా స్పీడ్గా జరుగుతుంది. మరోపక్క గుంటూరు నుంచి తాడికొండ, తుళ్ళూరు రహదారుల్లో ఉన్న గోతులు పూడ్చటం, ప్యాచ్ వర్క్ వంటి పనులు జోరుగా జరుగుతున్నాయి. సభాస్థలానికి వచ్చే విఐపీల కోసం స్పెషల్ పార్కింగ్, అక్కడి నుంచి వారు బయటకు వెళ్లేందుకు ప్రత్యేక రోడ్లను నిర్మించారు. రోజు 300-400 లారీలు తిరుగుతూ రోడ్ల నిర్మాణం జరగడాన్ని చూస్తుంటే రాజధాని విషయంలో నమ్మకం కలుగుతోందంటున్నారు స్థానికులు. నిన్న మొన్నటి వరకు పొలంగట్లపై పడుతూ లేస్తూ నడిచిన రైతులు ఇప్పుడు 100 అడుగుల రోడ్లు చూసి ఆనందపడుతున్నారు. దీన్ని చూసే జరగబోయే అభివృద్ధిని అంచనా వేయొచ్చంటున్నారు. ఇక రోడ్లు కూడా అండి, మా రోడ్లు చాలా అధ్వానంగా ఉండేవి అంత ముందు, ఇప్పుడు ఇది చూస్తుంటే చాలా బాగుపడు, ఫ్యూచర్లో ఇంకా బాగుంటాయి అని చెప్పి మా ఉద్దేశం. ఈ రోడ్డు మెయిన్ రోడ్డు అయినా అవ్వకపోయినా మాకు ఔటర్ రింగ్ రోడ్లు వస్తున్నాయి, వాళ్ళు సింగపూర్ మ్యాప్ ప్లాన్ ప్రకారం వాటి నుంచి లింకు, ప్రతి ఊరికి లింకు కలుపుతామని చెప్పారు మాకు. మేము ఆ నమ్మకంతోనే ఉన్నాం. ఈ రోడ్లు కూడా ఇప్పుడు బాగా చేస్తున్నారు, లోగడా కన్నా కూడా ఇప్పుడు బాగా చేస్తున్నారు. రోజు దాదాపు 200 లారీలు తిరుగుతున్నాయి ఈ రోడ్డు మీద, లారీలే అచ్చంగా, లారీలు ఏది గ్రావెల్ కానీ లేకపోతే సిమెంట్ కానీ ఇసుక్ కానీ ఏదైనా కానీ తిరుగుతూనే ఉన్నాయి. అంతా రోడ్లు కూడా బాగా చేస్తున్నారు.
లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందున ఎంవీఐపీలు ట్రాఫిక్ లో చిక్కుకుపోకుండా వాళ్ళ కోసం కరకట్ట రోడ్డు నిర్మిస్తున్నారు. ఉదండరాయునిపాలెనికి వచ్చే రోడ్లపై ఒక రోజు ముందు నుంచి ఆంక్షలు కొనసాగుతాయి. ఇక గన్నవరం నుంచి విజయవాడ చేరుకునే మార్గంలో 16వ నంబర్ జాతీయ రహదారిని పూల మొక్కలు పచ్చని చెట్లతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అవసరమైన చోట అడ్డంకులు తొలగించడం, కొత్త ఫుట్పాత్లు నిర్మించడం వంటి పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. హైవే వెంట గ్రీన్ కారిడార్లు సిద్ధమవుతున్నాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ వెళ్లే దారిలో డివైడర్ మధ్యనే వాకింగ్ ట్రాక్, ఫౌంటైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. రామవరపాడు రింగ్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు గ్రీన్ కారిడార్ సిద్ధమవుతోంది. మొత్తం మీద రోడ్లను చూసే రేపటి రాజధానిని అంచనా వేయాలన్న రేంజ్ లో తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం. అమరావతి అంకురార్పణ స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.